నమస్కారం. వార్తల ముఖ్యాంశాలు. చంద్రమామకు 2.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రుడి ఉపరితలంపై పడి విరిగిన ల్యాండర్ ముక్కలవలేదని ఇస్రో ప్రకటించినట్లు పీటీఐ వార్త సంస్థ తెలిపింది. నిజానికి 1471 కేజీలు ఉన్న అంత పెద్ద ల్యాండర్ అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బరువు 27 కేజీలు పడితే పగిలిపోయే అవకాశాలు ఎక్కువ. కానీ చందమామపై ఆకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్ల అది పగిలిపోకుండా ఉన్నది ఉన్నట్లుగా ఉందని తెలుస్తోంది. ఇస్రో మరో శుభవార్త కూడా చెప్పింది. అంత ఎత్తు నుంచి పడే ల్యాండర్ అటో ఇటో దొల్లుతూ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ విక్రమ్ ల్యాండర్ అలా కాకుండా ఎక్కడైతే పడిందో అక్కడే అలాగే ఉందని వివరించారు ఇస్రోకు చెందిన ఒక అధికారి. పాజిటివ్ అంశాలు ఉండడం వల్ల ల్యాండర్ నుంచి సిగ్నల్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు. విక్రమ ల్యాండర్ లోపల ప్రజ్ఞాన్ రోవర్ కూడా ఉంది. అందువల్ల పైనుంచి పడినప్పుడు ల్యాండర్ ముక్కలై ఉంటే ఇక అది పనిచేసే అవకాశం తక్కువ ఉండేది. కానీ ఇస్రో చెప్తున్న దాని ప్రకారం ల్యాండర్ క్షేమంగా ఉంది, కాబట్టి దాని నుంచి సిగ్నల్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఆ సిగ్నల్ అందితే ఇక దాన్ని కావాల్సిన విధంగా సెట్ చేసుకోవడానికి వీలవుతుంది. అందువల్ల ఏం చేసైనా ల్యాండర్ నుంచి సిగ్నల్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.